నమస్కారం గురువుగారు రా రా ఏమిటి అంత పడిబడిగా నడిచి వస్తున్నావు ఎందుకంత హడావిడి చాలా పనులున్నాయి గురువుగారు మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా నేను ఇవాళ తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలి ఇల్లు కడగడానికి తొడవడానికి సాయం చేయాలి పిల్లలు గొడవ చేయకుండా చూసుకోవాలి ఓహో అలాగే వెళ్దూ ఎలాగూ ఇవాళ మనం చెప్పుకోబోయేవి మూడు చిన్న పద్యాలే మూడు సర్వలఘు కందాలే మూడు ఒకే సందర్భంలోని పద్యాలు అందులో ఒక పద్యం నీకు తెలిసిందే కూడా నేను సందర్భం వివరిస్తాను నువ్వు గడగడా చదివేద్దు గాని అలాగే గురువుగారు సరే విను ఇది భాగవతంలోని ఎనిమిదవ స్కంధంలో మంధర పర్వతాన్ని కవ్వంగా చేసి సముద్రాన్ని చిలికే ఘట్టం మొదటి పద్యం దేవతలు రాక్షసులు కలిసి మంధర పర్వతాన్ని పెకలించి తీసుకొచ్చి సముద్రం మధ్యలో పెట్టారు వాసుకిని బ్రతిమాలి తాడుగా చేసుకున్నారు చిలకడం మొదలుపెట్టారు పర్వతం యొక్క అడుగు స్థిరంగా లేనందున అది అటూ ఇటూ ఊగుతోంది వాసుకి నన్ను విడవండి అన్నాడు ఆ పర్వతం కాస్త మునిగిపోయింది ఇది గోపద్యం పాడు విడు విడుడని ఫణి పలుకగ కడు భరమున మొదల కుదురు కలుగ మికెడవై బుడ రవమున నఖిలము మిగతా రెండు పద్యాలు ఒకే సందర్భంలో వెంట వెంటనే వస్తాయి శ్రీ మహావిష్ణువు కూర్మావతారం ధరించి మునిగిపోతున్న మంధర పర్వతానికి నిలకడగలిగించాడు ఇప్పుడు ఆ సాగరమధనం నిరాఘాటంగా సాగుతోంది ఆ హడావిడికి గడగడలాడిపోయి సముద్రంలోని జీవాలన్నీ కూడా ఎగిసి ఎగిసి పడుతున్నాయి ఇదిగో పద్యాలు పాడు ఎడమ కుడి మును పుదిరుగుచు కుడినడమను వెనుక కదిరుగు కులగిరి కడలిన్ కడలడల సురలున సురులు ತೋಡಿ ತೋಡಿ ಫಣಿ ಫಣಮು ಮೊದಲು ತುದಿಯುನು ನು ದಿಗುವ ಬಡಿಗೊನಿ ಕೂಲಗಿರಿದಗ ಜಡ ನಿಧಿ ಖಗ ಮಕರ ಕಮಠಿ ಫಣಿ ಮುಲ್ ಸುಡಿಬಡು ತಡಬಡು ಕೆಲ ಕೂಲ ಬಡು ನೆಗಸಿ ಬಯಲ ಪಡು ನುರಲಿ హేష్ ఇప్పుడు ద్వంద్వశిల్పం గురించి మురళిగారేమన్నారు చూద్దాం మూడు సర్వలఘు కందాలు మూడు పద్యాలు డకారప్రాసతో నడుస్తున్నాయి శ్రీమహావిష్ణువు కూర్మావతారంగా వచ్చి పర్వతాన్ని తన వీపు మీద పైకెత్తినప్పుడు వచ్చిన పద్యాలు పూర్తి సర్వలఘు కందాలు ఎటువంటి అడ్డు లేకుండా చక్కటి గతితో కుడి ఎడమలుగా తిరుగుతున్న మంధరగిరి మన కళ్ళకి కట్టినట్టుగా కనబడుతుంది రెండవ పద్యంలోని ఈ జంట పదాలని పదబంధాలని గమనించండి ఎడమ గుడి మునుపుదిరుగుచు వెనుక వెనుకదిరుగు సురలు నసురులు కడలిన్ కడలెడల తొడి తొడి ఫణిఫణము ఇవి వింటున్నప్పుడు మనకి అటూ ఇటూ తిరుగుతున్న కవ్వమే స్ఫురిస్తుంది మొదటి పద్యం సర్వలఘు కందమే అయినా మంధర పర్వతం ఒరిగినప్పుడు మహాద్రి వనధి మునింగెన్ అంటూ పద్యం కూడా గతి తప్పింది ఇది పోతనగారి చమత్కారం బాగున్నాయి కదా పద్యాలు చాలా బాగున్నాయి గురువు గారు గజేంద్ర మోక్షంలో అడిగేదనని కడువడి వామన చరిత్రలో